ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కరోనాపై పోరాటం చేస్తున్న యోధుల పట్ల గౌరవ సూచకంగా భారత త్రివిధ దళాలు ఇండియా సెల్యూట్స్ కరోనా వారియర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. అందులో భాగంగా ఈ ఉదయం హెలికాప్టర్ల ద్వారా సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిపై పూలజల్లు కురిపించారు. వైద్య సిబ్బందికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల పూలజల్లు కార్యక్రమాన్ని చేపట్టాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే హుస్సేన్ సాగర్ వద్ద ఈ మధ్యాహ్నం 2:40 వైమానిక దళం రవాణా విమానాల ఫ్లైపాస్ట్ కూడా నిర్వహించనున్నట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. లాక్డౌన్ పొడిగింపు, కొన్ని సడలింపుల నేపథ్యంలో కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నిన్న ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కరోనాపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న డయాలసిస్, క్యాన్సర్, టీబీ రోగులు చికిత్స పొందేందుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలని, తలసేమియా రోగులకు సకాలంలో రక్తం అందేలా దృష్టి పెట్టాలన్నారు. గాంధీ ఆసుపత్రి ఐసీయును మరింత బలోపేతం చేయాలని, కొత్తగా వైద్యులను నియమించడానికి ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగులకు వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలతో చర్చించాలని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు వారికి సూచించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా మరో 17 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరింది. వీరిలో 15 మంది జీహెచ్ఎంసీ ప్రాంతానికి చెందినవారు కాగా, ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. నిన్న మరో 35 మంది కోవిడ్-19 నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 499కి పెరిగింది. దీంతో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో ప్రస్తుతం 533గా ఉంది. కోవిడ్-19 ఇతర సమస్యలతో మరికొందరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది మరణించారు. కాగా ఆంధ్రప్రదేశ్లో నిన్న 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకుని కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రంలో సుమారు 100,000 క్వారంటైన్ బెడ్లు అందుబాటులోకి వస్తాయి. లాక్డౌన్ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు, వివిధ రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ, వార్డు, సచివాలయంలో భోజన సదుపాయాలు, పడకలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ శాఖలు కలిసి గ్రామాల్లో కోవిడ్-19 క్వారంటైన్ చర్యలు చేపట్టాలన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. కేసుల తీవ్రత ఉన్నటువంటి క్లస్టర్లలో ప్రజల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, నిత్యావసర వస్తువుల కోసం ఇంటి నుంచి ఒక వ్యక్తికే పాస్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ బాధితులను తక్షణం గుర్తించి తగిన చికిత్స అందించేందుకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు నమోదు ప్రారంభ సమయంలో రోజుకు 90 పరీక్షలు మాత్రమే చేసే సామర్థ్యం ఉండేదని, ప్రస్తుతం రోజు సగటున 7,500 పరీక్షలు చేసే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.